వెల్కమ్ టు రియాలిటీ టీవీ. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచేందుకు జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసుకుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జీల కింద ఫీజులు వసూలు చేస్తుంది. రోడ్లకు రెండు వైపులా ఉండే కమర్షియల్ బిల్డింగులపై ఈ డెవలప్మెంట్ ఛార్జీలు విధిస్తున్నారు. ఏ బిల్డింగులకు ఎంత చొప్పున ఫీజులు విధిస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య సిటీలో చాలా లింక్ రోడ్లను ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకే లింక్ రోడ్లను నిర్మించామని ప్రభుత్వం చెప్పింది. కానీ దాని వెనుక ఆదాయం రాబట్టుకునే ప్రణాళికలు ఉన్నాయని అప్పుడు అర్థం కాలేదు. హైదరాబాద్ సిటీలోని 118 రోడ్లను కమర్షియల్ రోడ్లుగా మార్చారు. ఇప్పటి వరకు 66 కమర్షియల్ రోడ్లు ఉన్నాయి. కొత్తగా చేర్చిన వాటిని కూడా కలిపితే వీటి సంఖ్య 184 పెరిగింది. వీటిలో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్లు కూడా ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని కోకాపేట్, పప్పులగూడ, ఓయూ కాలనీలో ఒక్కోటి చొప్పున కమర్షియల్ రోడ్డుగా గుర్తించారు. కన్స్ట్రక్షన్లపై స్పెషల్ డెవలప్మెంట్ ఫీజు వేస్తారు. అంతేకాకుండా ఇక్కడ చేసే నిర్మాణాల ద్వారా బల్దియాకు ఇంపాక్ట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. కమర్షియల్ రోడ్ల పరిధిలో వచ్చే మల్టీ కాంప్లెక్స్లు, థియేటర్లు, మాల్స్, షోరూంలు, హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్లు, కమర్షియల్ బిల్డింగ్లు, ఆఫీస్ ప్లస్ కమర్షియల్ కలిపి ఉన్న భవనాలు, ఐటీ, ఐటీఏఎస్ కాంప్లెక్స్లు, హోటల్స్, మార్కెట్లు, పెట్రోల్ బంకులు, మోటార్ రిపేర్ గ్యారేజీలపై ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేకాదు, మొదటి అంతస్తు వరకు ఇంపాక్ట్ ఛార్జీల కింద సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం మార్కెట్ విలువలో 6% లేదా చదరపు అడుగుకు 300 రూపాయల చొప్పున వీటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మల్టీస్టేయర్ బిల్డింగులకు సంబంధించి మార్కెట్ విలువలో 3% లేదా చదరపు అడుగుకు 150 రూపాయల చొప్పున ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, నర్సింగ్ హోములు, విద్యా సంస్థలు, అవుట్లెట్లు, కిరాణా, మెడికల్ షాపులు, మిల్క్ సెంటర్లకు సంబంధించి 500 చదరపు అడుగుల్లోపు ఉండి మొదటి అంతస్తులో ఉన్న నిర్మాణాలకు 2% లేదా చదరపు అడుగుకు 100 రూపాయలు, బహుళ అంతస్తులకు సంబంధించి 1% లేదా చదరపు అడుగుకు 10 రూపాయలు, ఏది ఎక్కువైతే ఆ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీకి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి, రోడ్ల నాలాల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్గాను ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది రియాలిటీ టీవీ. మా ఫోన్ నెంబర్ 0404017392.